టీ ట్వంటీ వరల్డ్ కప్ లో భాగంగా భారత్ పాకిస్తాన్ మధ్య జరిగిన ఉత్కంఠ భరిత మ్యాచ్ లో టీమిండియా నాలుగు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది చివరి వరకు నువ్వా నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్ లో నయా క్రికెట్ దేవుడు విరాట్ కోహ్లీ అద్భుత ఇన్నింగ్స్ కారణంగా టీమిండియా విజయకేతన మెగరవేసింది ఛేజింగ్ మాస్టర్ క్రీజులో లో ఉండగా టీమిండియాకు ఓటమా అన్నట్లుగా తన విధ్వంస ఇన్నింగ్స్ తోడుకు హార్దిక్ పాండ్యా మరో ఎండులో మంచి పార్ట్నర్షిప్ ఇవ్వడంతో టీమిండియా విజయాన్ని అందుకుంది చివరిలో వరుసగా రెండు వికెట్లు కోల్పోయినప్పటికీ అశ్విన్ సింగల్ తీసి టీమిండియా గెలుపుకు ఫినిషింగ్ ఇచ్చాడు పాకిస్తాన్ నూట అరవై పరుగుల టార్గెట్ ను టీమిండియా మరో నాలుగు వికెట్లు మిగిలి ఉండగానే చివరి బంతికి ఆరు వికెట్లు కోల్పోయి నూట అరవై పరుగులు చేసింది టోటల్ గా విరాట్ కోహ్లీ ఇన్నింగ్ చూస్తుంటే మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ ఒక్కసారిగా భూకంపం వచ్చినట్లుగా ఊగిపోయింది అసలు టీమిండియా గెలుస్తుందా అనుకున్న టైంలో విరాట్ కోహ్లీ మాస్టర్ ని నేనుండా అంటూ చివరి వరకు క్రీజులో ఉండి యాభై మూడు బంతులు ఆరు ఫోర్లు నాలుగు సిక్సర్లతో ఎనభై రెండు పరుగుల నాట్అవుట్ తో టీమిండియాను విజయ తీరాలకు చేర్చాడు ఓ పక్క టీమిండియా వికెట్లను కోల్పోతున్నా హార్దిక్ పాండే తో కలిసి విరాట్ కోహ్లీ ఆకాశం మెహద్దుగా చెలరేగిపోయాడు ఆరంభంలో నెమ్మదిగా ఇన్నింగ్స్ ను కొనసాగించిన విరాట్ కోహ్లీ చివరిలో ఒక్కసారిగా మ్యాచ్ ను టీమిండియా వైపుకు మలిపించాడు ఈ క్రమంలో హార్దిక్ పాండే ముప్పై ఏడు బంతుల్లో నలభై పరుగులు చేసి అవుట్ కాగా చివరిలో అశ్విన్ సింగిల్ తీసి మ్యాచ్ ను గెలిపించాడు అంతకు ముందు కేఎల్ రాహుల్ రోహిత్ శర్మ ఓపెనర్ గా బరిలోకి దిగి చెరొక్క నాలుగు పరుగులు చేసి పెవిలియన్ చేరారు అయితే సూర్యకుమార్ యాదవ్ పదిహేను పరుగులతో తాను కూడా వెంటనే అవుట్ కావడం అక్షర్ పటేల్ రెండు పరుగులే చేసి పెవిలియన్ చేరడంతో ముప్పై ఒక్క పరుగులకే నాలుగు వికెట్లను కోల్పోయింది టీమిండియా ఇక ఆ తర్వాత రోహిత్ శర్మ హార్దిక్ పాండే కలిసి వంద పైనే పార్ట్నర్షిప్ ఇచ్చి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించారు దీంతో దీపావళి పండుగ ఒక రోజు ముందుగానే టీమిండియా ఫ్యాన్స్ లో నెలకొంది